हाय फ्रेंड्स, मेरे चूस्तुन्नारु लव इंडिया 143 सुनील यूट्यूब चैनल। ई रोज विषय एंटंटे इक्कड़ कोड़ पिल्ल उंदी कदा, सो ई कोड़ पिल्ललु मनकि ओक ऐदु नालुगु कोड़ पिल्ललु उन्नायि। विजयवाड़ नुंडि मनकु इम्रान ब्रदर फ्रीगाने इच्चाडु, ऐदु बोर्ड्स इच्चाडु, ओकटि वच्चिन तेल्लारि चनिपोयिंदि। इक नैट् वरकु कूडा बोर्ड्स अन्नी बागाने उन्नायि, तेल्लारिसरिकि बोर्ड्स अन्नी वीक అయిపోయినాయి। అందులో మొత్తానికి వీక్ అయిపోయిన కొడుపిల్ల ఇది। సో ఈ రోజు వీడియో మాత్రం ఇది ఫ్రెండ్స్, తప్పకుండా అందరైతే ఎండ్ వరకు అయితే చూడండి, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా। కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్। ఉన్నట్టున్నాయి కొడుపిల్లలు నాలుగు, ఒకటే రోజు నైట్ లోనే సిక్ అయిపోయినాయి। నైట్ బానే ఉన్నాయి, తెల్లారేసరికి సిక్ అయిపోయినాయి ఫ్రెండ్స్। ఒకసారి చూడండి పాపం, అసలు ఎందుకు ఇలా అయినాయని అర్థం కావట్లేదు। మంచి ఫీడ్ అయితే ఇస్తున్నాను, చలి కూడా పెట్టట్లేదు, మంచి చిక్ ఫీడ్ ఇస్తున్నాను, దానికి వంకొచ్చాను, అసలు దానికి నిలబడే స్టెమినా కూడా లేదు। ఏదో చిన్న ప్రయత్నం చేద్దాం అనిపించింది, అన్నిటి కూడా ట్రీట్మెంట్ చేశాను, అన్ని కోళ్ళకు కూడా, దీనికి కూడా చేశాను, అక్కడ కోడిపిల్ల ఉంది కదా, సో దానికి అది ఇంజెక్షన్, అది ఏంటి అంటే మల్టీవిటమిన్ ఇంజెక్షను, అది తీసుకొచ్చి నా దగ్గర ఒక బాటిల్ ఉంటే అందులో పోసాను, ఫార్మల్ కంచెలు తీసుకొచ్చాను। ఎందుకంటే మల్టీవిటమిన్ ఇంజెక్షన్కి చాలా కాస్ట్ ఉంటుంది, దానికి 700-800 రూపీస్ ఉంటాయి, చిన్నది మనకు అవసరం లేదు కదా। మనం ఎప్పటికో ఫార్మల దగ్గరికి వెళ్తాం కాబట్టి మనకు అవసరమైన మెడిసిన్ కానీ మనకు అవసరమైన ఇంజెక్షన్స్ కానీ వాళ్ళని అడిగి తీసుకొచ్చుకుంటూ ఉంటాం। ఒక బాటిల్లో పోసుకొచ్చుకుంటాను, 0.2 ml అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, 0.2 ml ఇచ్చాను చూడండి। రెప్ప కింద కండకి దానికి ఇంజెక్షన్ చేద్దామన్నా కూడా కండలేదు, అసలు ఒక్కరోజులో ఇట్లా ఇట్లా అయిపోయిందో నాకు అర్థం కాలేదు। ప్రతిరోజు కోళ్ళని చూస్తూనే ఉంటా కానీ అది మాత్రం అనుకోకుండా ఇలా అయిపోయింది, అది మనం బ్యాడ్ లక్ అనుకోవాలి। రికవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను, ఫస్ట్ అయితే ఇంజెక్షన్ వేసిన తర్వాత అక్కడ ఉంది కదండి అది ఒక యాంటీబయాటిక్, ఆ ఫోటో కూడా ఇమేజ్ కూడా కనిపిస్తుంది చూడండి, యాంటీబయాటిక్ బోర్డర్లో అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసి అందులో అయితే ఎక్కించాలి ఆ పౌడర్లోకి, అది ఇంజెక్షన్ యాక్చువల్లీ, కానీ ఇంజెక్షన్ వేస్తే ఇంకా రెండు ఇంజెక్షన్లు అయితే బ్రతకదు అనుకొని ఒక ఇంజెక్షనే చేశాను, ఏది మల్టీవిటమిన్ ఇంజెక్షన్ చేశాను। కొట్టిన తర్వాత ఒకసారి అయితే గట్టిగా షేక్ చేయాలి, ఊపాలి, ఊపిన తర్వాత మళ్ళీ అదే సిరంజ్ తోటి, అక్కడ మగ్గు ఉంది కదా, మగ్గులో కొన్ని వాటర్ ఉన్నాయి, 1 లీటర్ వాటర్ ఉన్నాయి అందులో, సో అందులో ఒక 1 ml అయితే యాంటీబయాటిక్ అందులో వేసాము, వేసి ఒకసారి కలపాలి ఆ వాటర్ని, కలిపిన తర్వాత 1 UBN40 టాబ్లెట్, ఒకటి టాబ్లెట్ కూడా అందులో వేసాను, 1 లీటర్లో 1 టాబ్లెట్ వేయాలి, న్యూరోబిన్ 4 టాబ్లెట్, అది రెడ్ కలర్ అయితే న్యూరోబిన్ 4 టాబ్లెట్, 1 లీటర్లో 1 ml టాబ్లెట్ వేయాలి, వేసి అది అరిగేంతవరకు వేడి చేయాలి, అరగొట్టాలి, అరగొడితే వాటర్ ఎల్లో కలర్ అవుతాయి చూడండి। అప్పుడు ఒకసారి లెగ్జిన్ పౌడర్ చెప్పారు, ఇప్పుడు ఇది చెప్పారని మళ్ళీ అంటున్నారు, ఇప్పుడు మన దగ్గర లెగ్జిన్ పౌడర్ లేదు, ఉన్నదాంతో చేయాలి, ఏదైనా యాంటీబయాటిక్, అదైనా యాంటీబయాటికే, ఏదైనా యాంటీబయాటికే కాబట్టి ఏదో ఒకటి వేసినా ఏం కాదు, అప్పుడు అది ఉండే, ఇప్పుడు ఇది ఉండే, ఒకసారి కలపాలి, కలిపిన తర్వాత అయితే దాని నోట్లో తాగేంతవరకు దాగిపోయాలి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 2 టైమ్స్ అది తాగేంతవరకు అయితే దాగిపోయాలి। నేను పొద్దున దాగిపించాను దానికి 7:30కి, ఇది అప్పుడే రికార్డ్ చేసాను వీడియో 7:30కి, కానీ ఏమైందంటే 3:00కి ఆ కొడుపిల్ల చనిపోయింది, ఇంకా కొడుపిల్లలు బాగానే ఉన్నాయి మిగిలినాయి, ఇది ఒక చేశాను కానీ అది సాయంత్రం 3 గంటలకి చనిపోయింది మన బ్యాలక్, ఇంకా మిగిలిన 3 మాత్రం అన్నీ కూడా అట్నే ఉండే, ఇవి 3 కూడా మొత్తం వీక్, మొత్తం 4 కోళ్ళు వీక్ అయినాయి, అందులో చనిపోయిన కూడా మొత్తానికి వీక్ అయిపోయి లేవలేని స్టేజ్లో ఉండే, అది ఇవి 3 కొంచెం వాటి దానికంటే ఈ 3 బెటర్గా ఉండే, ఈ 3 మాత్రం రికవర్ అయిపోయినాయి సాయంత్రం వచ్చేసరికి, ఇవి 3 చాలా రికవర్ అయిపోయినాయి, వాడి కూడా సేమ్ అదే ప్రాసెస్ చేశాను, అదే ఇంజెక్షన్, అదే మెడిసిన్, వాటర్లో వేసి పెట్టి ఫీడ్ పోసి వెళ్ళాను, ఇవి వచ్చేసరికి మాత్రం రికవర్ అయిపోయినాయి, ఆ ఒక్కటి మాత్రం చనిపోయింది ఫ్రెండ్స్, ఇక దానికి మనమేం చేయలేము। ఆ చనిపోయిన ఫోటో చూపిద్దాం అనుకుంటే ఆల్రెడీ మా వాళ్ళు తీసి దాన్ని బయట పడేశారు, ఆ చనిపోయిన కోడి ఫోటో లేదు కాబట్టి నేను చూపించట్లేదు, అది చనిపోయింది, బ్రతుకుతుందేమో అనుకున్నాను కానీ అది బ్రతకలేదు, చనిపోయింది మన బ్యాడ్ లక్.
ఈ మూడు అయితే రికవర్ అయింది, కానీ అది ఒక్కడైతే చనిపోయింది. ఇక ఈ మూడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. సాయంత్రం వచ్చి వీడియో తీసాను, చాలా బాగున్నాయి. మంచిగా మెడిసిన్ తీసుకున్నాయి, ఫీడ్ కూడా తీసుకుంటున్నాయి, మళ్ళీ ఆటోమేటిక్గా రికవర్ అయిపోయినాయి. అసలు ఎందుకు అట్లా అయిందనేది అర్థం కాలేదు. ఆ నైట్ టైంలో చలి పెట్టకుండా కూడా చూసుకున్నాను, కానీ ఏమైందో నాకైతే అర్థం కాలేదు. సో అది మన బ్యాడ్ టైం, అదైతే పోయింది. ఇంకా మూడైతే ఉన్నాయి, వీటినైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, రిప్లై అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.